మీకు బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసా? ఒకవేళ మీరే కనుక ఒక బ్లాక్ హోల్లో పడిపోతే అబ్బో కాస్త ఆలోచించాల్సిన విషయమే. సర్లే, మీరే కనుక ఒక కొత్త గ్రహం కోసం వెతుకుతున్నారనుకోండి, అలా వెతుకుతున్న మీకు ఒక బ్లాక్ హోల్ కనిపించింది, అప్పుడు మీరేం చేస్తారు? అందులోకి దూకే సాహసం చేస్తారా లేదా? మరి బ్లాక్ హోల్ అంటే ఏంటి, అందులో పడితే ఏమవుతుంది? ఈరోజు మన ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు 2.0 తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అంటే నల్లగా చీకటిగా ఉంటుంది అని అర్థం కాదు, అది కేవలం శూన్యం అని, అంటే అక్కడ ఏమీ ఉండదు అని. ప్రముఖ సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ గారు థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం బ్లాక్ హోల్ గురించి ఇలా ప్రస్తావించారు. ఒక పెద్ద నక్షత్రం చనిపోయినప్పుడు ఆ నక్షత్రం యొక్క అవశేషాలు చిన్న చిన్నగా విడుస్తుంది. ఒకవేళ ఆ అవశేషాలు సూర్యుడి కంటే 3 రెట్లు పెద్దవి అవుతే గ్రావిటేషనల్ ఫోర్స్ మరిన్ని శక్తుల్ని కలిపి ఆ అవశేషాలని బ్లాక్ హోల్ గా మారుస్తుంది. కానీ మీరు ఆ పేరును చూసి అది నల్లగా ఉంటుంది అనుకుంటే మాత్రం అది పొరపాటి. బ్లాక్ హోల్ లో జరిగే విషయం ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉన్న మ్యాటర్ చిన్న చిన్న పార్టికల్స్ కింద మారి ఒక చిన్న పాటి స్పేస్ గా మారిపోతుంది, అంటే ఒక సునామీని అగ్గిపెట్టులో పెట్టినట్టుగా. అసలు బ్లాక్ హోల్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఉదాహరణకి సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ ఫోర్సే తీసుకుంటే సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ భూమితో పోల్చుకున్నట్లయితే 28 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరే ఊహించుకోండి, మీరు సూర్యుడి మీద నడుస్తున్నారు, అంటే మీరు మీ బరువుని 28 రెట్లు ఎక్కువగా ఫీల్ అవుతారన్నమాట. ఇప్పుడు మీరు 4 సూర్యులు ఉన్నారనుకోండి, ఈ 4 సూర్యుల మీద మీరు ఒక 30 నిమిషాలు నడిచారనుకోండి, నడిస్తే గనక మీరు ఎంతైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ ని ఫీల్ అవుతున్నారో సరిగ్గా అదే బ్లాక్ హోల్ లో ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్. బ్లాక్ హోల్ లో ఉండే గ్రావిటీ ఎలా ఉంటుందంటే అందులో పడ్డ వెలుతురు బయటికి రాలేదు, అందుకే మనకి బ్లాక్ హోల్ అనేది కనిపించదు. కానీ దాన్ని మనం అక్కడి నుంచి వెలువడే గామా రేస్ ద్వారా డిటెక్ట్ చేయవచ్చు. ఆ గామా రే బర్స్ట్ నే స్టీఫెన్ హాకింగ్ డిటెక్ట్ చేశారు, దానికి ఆయన హాకింగ్ రేడియేషన్ అని పేరు కూడా పెట్టారు. ఇక స్టీఫెన్ హాకింగ్ గారి మాటల ప్రకారం ఆయన బ్లాక్ హోల్ గురించి నమ్మే సిద్ధాంతం ఏంటంటే బ్లాక్ హోల్ అనేది ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్ కి ప్రవేశించగలిగే ఒక టైం పోర్టల్ లాంటిదని ఆయన ఉద్దేశం. ప్రతి బ్లాక్ హోల్ కి ఒక ఈవెంట్ హారిజన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ బ్లాక్ హోల్ లోకి బలంగా లాగుతుందో అప్పుడు దాని నుండి మనం ఎట్టి పరిస్థితుల్లోని ఎస్కేప్ అవ్వలేం. మనం బ్లాక్ హోల్ వైపు లాగబడే కొద్దీ మనం ఇంకా వేగంగా ముందుకు వెళ్ళిపోతాం, అంటే గ్రావిటేషన్ వల్ల. అందువల్లే మనం స్పేస్ ట్రావెల్ చేస్తే ఇదే అతిపెద్ద బ్యాడ్ న్యూస్, ఎందుకంటే బ్లాక్ హోల్ లోని గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బ్లాక్ హోల్ లో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే మనం గనక బ్లాక్ హోల్ కి దగ్గరైతే మన కాళ్ళు గ్రావిటేషనల్ ఫీల్డ్ ని ఫీల్ అవుతే అది తల దాకా ఫీల్ అవుతాం అన్నమాట, మన శరీరం ఒక్కసారిగా స్ట్రెచ్ అయిపోతుంది. ఇక కామన్ గా ఈ బ్లాక్ హోల్స్ ని స్టెల్లార్ అని పిలుస్తారు. ఇక బ్లాక్ హోల్స్ అనేవి 15 కిలోమీటర్ల వరకు స్ట్రెచ్ అవుతాయి అన్నమాట, అంటే అవి ఎంత హెవీగా ఉంటాయంటే 20 సూర్యులతో సమానం, 20 సూర్యుల్ని కలిపితే ఎంత బరువో అంత బరువు అన్నమాట. దీన్ని బట్టి మనం గనక ఒక బ్లాక్ హోల్ లో పడితే మన ఈవెంట్ హారిజన్ ని రీచ్ అవ్వక ముందే మన బాడీ ముక్కలు ముక్కలు అయిపోద్ది అన్నమాట. మరి బ్లాక్ హోల్ లో పడినా మనం ముక్కలు ముక్కలు అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం ఒక పెద్ద షీల్డ్ లాంటిది తయారు చేసుకోవాలి. అది ఎంత పవర్ఫుల్ గా ఉండాలంటే సూర్యుడితో పోల్చుకున్నట్లయితే 1,00,000 రెట్లు ఎక్కువ శక్తిగా ఉన్న ఒక షీల్డ్ ఉంటే అప్పుడు మనం బ్లాక్ హోల్ ని ఎదుర్కోవచ్చు. ఇంత భారీ షీల్డ్ మనతో ఉన్నప్పుడు మాత్రమే మనం బ్లాక్ హోల్ ని ఎదుర్కోవచ్చు. అలా అంత భారీ షీల్డ్ మనకు ఉన్నప్పుడు మన కాళ్ళు ఎంతైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ ని ఫీల్ అవుతాయో మన తలకాయ కూడా అంతే ఫీల్ అవుతుంది అన్నమాట. ఇక ఈ బ్లాక్ హోల్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఈ బ్లాక్ హోల్ అనేవి సరిగ్గా మన మిల్కీవే గెలాక్సీకి సెంటర్ లో ఉంటుంది అన్నమాట. మనమైతే భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ బ్లాక్ హోల్ మన భూమి నుండి 265 క్వాడ్రిలియన్ కిలోమీటర్స్ కి దూరంగా ఉంది. ఇంత దూరంగా ఉంది కాబట్టి ఈ బ్లాక్ హోల్స్ అనేవి సూర్యుడిని గాని ఇతర గ్రహాలని గాని మింగలేకపోతుందని చెప్పి వెంటనే మీరు మీ సూట్ కేసులతో రెడీ అయిపోకండి, ఎందుకంటే ఈ ఈవెంట్ హారిజన్ ని క్రాస్ చేయడం అనేది బిగినింగ్ ఆఫ్ ది ఛాలెంజ్. అంతే, బ్లాక్ హోల్ యొక్క సెంటర్ లో గ్రావిటేషనల్ సింగులారిటీ ఉంటుంది, అక్కడ డెన్సిటీ అనేది ఇన్ఫైనైట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు అందులో ముక్కలు ముక్కలు అయిపోయి బ్లాక్ హోల్ తో పాటు ఒకటైపోతారు. అప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది
ఏందో కూడా ఎవరికి చెప్పలేరు. ఎలాగైనా ఎవరైతే మిమ్మల్ని ఈవెంట్ హారిజన్ కి బయట నుండి అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి వేరే పిక్చర్ కనిపిస్తుంది. అక్కడ మీరు వాళ్ళకి బ్లాక్ హోల్ లోకి పడిపోతుంటే వాళ్ళకి మాత్రం మీరు స్లో అవుతున్నట్టు, డిమ్ గా రెడ్ గా అయిపోయినట్టు కనిపిస్తారు. ఇలా ఎందుకు అవుతుందంటే బ్లాక్ హోల్ స్పేస్ ని టైమ్ ని స్వాప్ చేస్తుంది కాబట్టి. ఈవెంట్ హారిజన్ లో టైమ్ అనేది స్టాండ్ స్టిల్ గా అయిపోతుంది, ఇంకో పక్క స్పేస్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు వెనక్కి తిరగడానికి కానీ బ్లాక్ హోల్ నుండి ఎస్కేప్ అవడానికి కానీ కుదరదు, అన్లెస్ అంటిల్ మీరు టైమ్ ట్రావెల్ వెనక్కి చేయాలి. ఒకవేళ బ్లాక్ హోల్ గనక చనిపోతే ఏం జరుగుతుంది? బ్లాక్ హోల్ చనిపోతే అది ఏదైతే అబ్జర్వ్ చేసుకున్న పార్టికల్స్ ఏదైతే ఉందో అదన్నింటినీ కూడా వాంతి చేసేసుకుంటుంది అన్నమాట. ఒకవేళ మిమ్మల్ని మింగేసినా మీ బాడీని కూడా బయటకు వదిలేస్తుంది. అప్పుడు ఆ పార్టికల్స్ లో ఉన్నాయి, మీరే ఉన్నారా లేదా అని చెప్పడానికి కూడా కుదరదు. కానీ స్టీఫెన్ హాకింగ్ ఒక మార్గాన్ని కనిపెట్టారు బ్లాక్ హోల్ లో మిస్ అయిన బాడీ పార్టికల్స్ ని కనిపెట్టడానికి. ఆయన ఎన్నో ఆల్టర్నేటివ్ యూనివర్సిటీస్ మరియు వాటి హిస్టరీస్ గురించి థియరీస్ కూడా రాశారు. దాని ప్రకారం ఒక రియాలిటీ ప్రకారం చూస్తే మీరు బ్లాక్ హోల్ లో పడ్డారు, కానీ ఇంకొక రియాలిటీలో ప్రకారం చూస్తే అసలు బ్లాక్ హోలే లేదు. ఈవెంట్ హారిజన్ నుండి బయట ఉండే బ్లాక్ హోల్ ఉందా లేదా అనే దాని గురించి చెప్పడం అనేది అసాధ్యం. ఒకవేళ ఈవెంట్ హారిజన్ ని క్రాస్ చేశాక బ్లాక్ హోల్ ఉంటే, బట్ ఒకవేళ మీరు రియాలిటీలో ఉంటే ఎక్కడైతే బ్లాక్ హోల్ అనేది లేదో అప్పుడు మీరు బ్రతికే ఉంటారు, కాకపోతే వేరే యూనివర్స్ లో. కానీ మళ్ళా మనం వేరే యూనివర్స్ నుంచి బ్యాక్ రావడం కుదరదు. మరి మీరు డేర్ చేసి ఇలాంటి ఒక పాసిబిలిటీ వస్తే బ్లాక్ హోల్ లోకి వెళ్తారా? ఇంతకీ ఈ వీడియో మిమ్మల్ని ఇంట్రెస్టింగ్ కి గురి చేసిందా లేదా కామెంట్ రూపంలో తెలుపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS Facts తెలుగు 2.0 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్ ని, ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరడు ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.